ఖిలా వరంగల్లో రాచరిక పాలన ఇంకా కొనసాగుతుందంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. దూపకుంటలో పటేల్ పట్వారీగిరి కొనసాగుతుందని, చెరువు కట్టపై గ్రామస్తులు నిర్మిస్తున్న బతుకమ్మ ఘాట్ కూల్చివేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు కింద ఉన్న భూములను అప్పటి పట్వారీలే అక్రమంగా పేదలను మోసం చేసి రికార్డులకు ఎక్కించుకున్నారని అన్నారు. ఇప్పుడు వారి వారసులు చెరువు కట్ట తమదేనంటున్నారని, పటేల్ పట్వారీ వారసుల ఆగడాలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులోకి రావద్దంటూ హుకుం చేస్తున్న అనిశెట్టి కుటుంబ వారసులను అరెస్టు చేయాలంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. భూములను పట్టాలను చేసుకున్న వారిపై కేసులు తీసుకుని భూములను పేదలకు పంచాలని వారు డిమాండ్ చేశారు. కట్ట మీద బతుకమ్మ ఆడుకునే సందర్భం మహిళలందరూ కలిసి కట్ట మీద బతుకమ్మ విగ్రహం పెట్టాలని మహిళలు తలొక్క రూపాయి చందా చేసుకుని ఈ యొక్క బతుకమ్మ బొమ్మ కట్టడం జరిగింది. దూపకుంటలో ఉన్నటువంటి అనిశెట్టి రంజిత్ అనే వ్యక్తి, ఇది మాది, ఈ పట్టా బొమ్మలు ఇవి మాయి, ఇది మాది అని చెప్పేసి దౌర్జన్యంగా జేసీబీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మీదికి జేసీబీ పైకి ఎక్కించుకుంటూ దౌర్జన్యంగా ఈ యొక్క బతుకమ్మ ఈ యొక్క గద్దెను కూలగొట్టడం జరిగింది. ఇది వాస్తవంగా ఇది మాకు దూపకుంటకు సంబంధించినది. గవర్నమెంట్ భూమి అక్రమంగా పట్టాలు చేసుకొని వాళ్ళ యొక్క ఉన్నత పవర్ చూపించుకుంటూ అక్రమంగా కట్ట ఇదంతా చెరువు అంతా కబ్జా చేసి పాస్బుక్లు చేయించుకొని ఈ యొక్క మహిళలు ఆడుకునేందుకు కూడా మాకు ఈ దూపకుంట గ్రామంలో స్వేచ్ఛ లేకుండా